అక్కడ ఇక్కడ చిచ్చూరు రాజేసి రాజకీయ గడిని నెట్టుకొస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఇప్పుడు పోరు మొదలైందనే ఒక టాక్ వినిపిస్తోంది. అది కూడా స్వయాన కుమారుడు చిన్నబాబు లోకేష్ బాబుతో. హైదరాబాద్ లో మకాం పెట్టేసిన చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో చిక్కు మొదలైంది. దీంతో చిన్నబాబు తండ్రిపై అలిగి అమరావతికి పరిగెత్తి వచ్చాడట. మళ్లీ చంద్రబాబు బతిమాలితే లోకేష్ చల్లబడి హైదరాబాద్ తిరిగి వచ్చారట. సరే, ఇది వేరే విషయం అనుకోండి. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవేంటో చూద్దాం. లోకేష్ ఈ మధ్య రాజకీయంగా అన్ని విషయాలను పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో దారుణంగా ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా సరే గెలవాలన్న కసితో సిద్ధమైపోయారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక పార్టీ దుకాణం మూసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళనగా ఉన్నారట. అందుకే మంచి మెరుగైన నేతలను ఎంపిక చేసుకుని తన వెంట ఉంచుకోవాలని, అతిగా మాట్లాడే వాళ్లను ప్రోత్సహించకూడదని డిసైడ్ అయిపోయారట. వాళ్ల వల్ల మిగతా నేతలు కూడా దూరమవుతున్నారని, పార్టీ నాశనం అయిపోతుందని లోకేష్ బలంగా నమ్ముతున్నారు. ఎవరి వల్ల ఏ జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతుందని లోకేష్ బాబు సీక్రెట్ గా ఓ సర్వే చేయించుకున్నారు కూడా. ఇందులో వచ్చిన నివేదిక ప్రకారం తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని లోకేష్ బాబు అంచనా. దేవినేనికి ఆ జిల్లాలో ఉన్న ఎవరికి కూడా పడదని తేల్చాడట. దేవినేనికి ఈగో ఎక్కువ, అతడు ఎవరిని కలుపుకొని పోడు అని రిపోర్టులు లోకేష్ బాబుకు అందాయట. అయితే తండ్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావుకు టాప్ ప్రయారిటీ ఇవ్వడాన్ని లోకేష్ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ తన తండ్రికి దేవినేనికి ప్రాధాన్యత తగ్గించమని సూచించాడట. తన సర్వే రిపోర్టులన్నీ కూడా చంద్రబాబు ముందు ఉంచగా అవన్నీ ట్రాష్ అని కొట్టి పారేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. లోకేష్ దీంతో చిన్న పుచ్చుకున్నాడని, దేవినేనికి ప్రాధాన్యత తగ్గించమంటే చంద్రబాబు అంగీకరించకపోవడంతో అలిగి అమరావతి వచ్చాడనే సమాచారం ఉంది. దేవినేని విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద ఎత్తున ఇంట్లో గొడవే జరిగిందట. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి లోకేష్ విజయవాడకు వచ్చారని సమాచారం. దీంతో చంద్రబాబు ఫోన్ లో బుజ్జగిస్తే అప్పుడు చల్లబడి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లాడని టీడీపీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తానికి ఇంటా బయట అన్ని సమస్యలే ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీల మధ్య చిక్కుకుపోయారు, ఇప్పుడు ఇంట్లో కూడా రచ్చ మొదలవడంతో కొడుకునే ఫాలో అయిపోతున్నారని చంద్రబాబు. ఇక ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలి, కుర్చీలో కూర్చోవాలని బాగానే ప్లాన్ వేస్తున్నారు తండ్రి కొడుకులు. అందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కాగా పగడ్బందీగా రంగంలోకి దిగేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా చిన్నబాబు రాజకీయ ప్రస్తావన ఆదిలోనే అంతం కాకుండా ఉండేందుకు చంద్రబాబు నానా రకాల ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ నే రోల్ మోడల్ గా తీసుకుని ఆయన చేసినవన్నీ కూడా చిన్నబాబుతో చేయించి ప్రజల్లో కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకునేందుకు ఆర్నెస్లు కష్టపడుతూ ఉన్నారు బాబు. కానీ ఆ పక్క జగన్ మాత్రం పాలనలో దూసుకుపోతూ మార్పులు తీసుకువస్తూ ప్రజల అభిమానాలను సొంతం చేసుకుంటూ ఉన్నారు. ఆయన వైఖరి చూస్తుంటే ఈసారి ప్రచారం చేయకుండానే మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో జగన్ ని కాదని ఎన్నికల్లో గెలవడం బాబుకి పెద్ద సవాల్. ఇన్నేళ్ల కెరీర్ లో ఇలాంటి నేతను మాత్రం చూసి ఉండరు. మరి చంద్రబాబు బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తారా? మరి ఏం చేస్తారా? కొడుకుని ఎలా కూర్చిలో కూర్చోబెడతారా? అది కలగానే మిగిలిపోతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. మరి మీరేమంటారో తప్పకుండా మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.